వాళ్ళకి ఏం చెప్పిండ్రు, 200,00,000 రుణమాఫీ చేస్తా, సరిగ్గా అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం పెడతా, డిసెంబర్ 9 నాడు ఎంబడనే సంతకం పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం, దాని విపరీతంగా ప్రచారం చేయడం, గ్యారంటీ కార్డుల పేరిట ఊదరగొట్టడం, ఇవన్నీ జరగడం వల్ల కొంతమంది మోసపోయింది. 200,00,000 రుణమాఫీ అని ఒకటి చెప్పిండు, కేసీఆర్ 10,000 ఇస్తుండు రైతు బంధు, నేను 15,000 ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ కౌలు రైతులకు ఇస్తలేడు, నేను ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ రైతు కూలీలకు పైసలు ఇస్తలేడు, నేను ఇస్తా అని నమ్మబలికిండు. మొత్తానికి మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. నేను మాటలు చెప్పిండు, ఏమేం చెప్పిండు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇంకా ఏమి చాలా చెప్పి, నెలకు 2,500 మహిళలకు, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500, పెద్ద మనుషులుంటే నెలకు 4,000. కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా. బీసీ సబ్ప్లాన్, మైనారిటీ సబ్ప్లాన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, రకరకాల మాటలు చెప్పి మొత్తానికి 1.8% తేడా, 1.8% తేడాతోని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత 150 రోజులు సరిగ్గా, ఈ 150 రోజుల్లో ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనాయి. 5 నెలలు అయిపోయినాయి, 6వ నెల ఈ మే 7 దాటింది, రేపైతే 6 నెలలు పడతాం మనం. మరి ప్రజలకు అన్ని విషయాలు ఇలా అర్థమైనాయి. కానీ మీ అందరితో నా ప్రార్థన ఒకటే, ప్రజలు కోపంగా ఉన్నారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదు అనే కోపం ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే అబద్దాలు చెప్పేదో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అబద్దాలు చెప్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న సిరిసిల్లకు వచ్చింది, వచ్చి సరే నన్నైతే పొట్టుపొట్టు తిట్టిండు అనుకో, ఆయనకు తిట్టుడు అలవాటు, నోరు వారేసుకుండా అలవాటు, ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. నేనేం బాధపడ ఎందుకంటే నన్ను తిరిగితే నాకు దిష్టి పోయింది అనుకుంటా తప్ప నాకేం బాధ లేదు. కానీ బాధాకరం ఏంటంటే అబద్దాలు చెప్పుడు. 6 గ్యారంటీలల్లా 5 నేను ఆల్రెడీ అమలు చేసిన అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. 5 ఆల్రెడీ అమలు అయిపోయినాయి, అమలు జరిగిపోయింది అని బొంకుతున్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి ప్రజలకు మనం గుర్తు చేయవలసిన అవసరం ఉంది, ఎవరికైనా నెలకు 2,500 రూపాయలు వచ్చినాయా మహిళలకు? ఎవరికైనా వచ్చినాయా? 4,000 వచ్చినాయా పెద్ద మనుషులకు? 4,000 కాదు, ఉన్న 2,000 జనవరిలో ఎత్తగొట్టిండు. మనం ఇచ్చిన 2,000 జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి, 4,000 ఇచ్చినా అని చెప్పుకుంటుడు. ఇంకా సిగ్గులేని ముచ్చట ఏంటంటే, ఘోరమైన ముచ్చట, నేను రైతు భరోసా ఇచ్చినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు భరోసా అంటే ఏంది? 15,000 పడ్డాయా ఎవరికన్నా? 7,500 రైతు భరోసా ఇచ్చేసినట్టు. రైతు బంద్ అంటేనేమో 10,000, రైతు భరోసా అంటే ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 10,000 కాదు, 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఎవరికన్నా? 15,000 కానీ 7,500 కానీ ఒక్క మనిషికి రాలే. సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తా ఉన్నాడు. 200,00,000 రుణమాఫీ ఏమైంది అంటే, ఇప్పుడు మనలు ఊళ్ళలో చెప్తారు పెద్దలు, ఊసరవెల్లి రంగులు మారుస్తుంది అని చెప్తారు. ఊసరవెల్లి ఏమో రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి గారేమో తేదీలు మారుస్తుంది, తారీఖులు మారుస్తుంది. మొదలు డిసెంబర్ 9 అన్నాడు, ఇప్పుడు 15 ఆగస్టు అంటుడు. ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్లు పెడుతుంది, అంజన్న మీద ఒట్టు అంటాడు, ఆడబోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అంటాడు, అటుపోతే జోగులాంబ తల్లి మీద ఒట్టు అంటాడు, ఈడికాస్త వేములవాడ రాజన్న మీద ఒట్టు అంటాడు. మొత్తానికి దేవుని మీద ఒట్లు, కేసీఆర్ తిట్లు. చేసింది ఎందుకు ఆయన 4.5 నెలల్లో అంటే, కేసీఆర్ తిట్టుడు, దేవుళ్ళ మీద ఒట్లు, ఇది ఒక్కటే పని. చిల్లర మాటలు, ఉద్దర పనులు తప్ప చేసిందైతే ఈ 4.5 నెలల్లో ఒక్కటి కూడా చక్కటి పని లేదు. దయచేసి మీతో నేను కోరేది, మీ అందరికి కూడా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి, నాకోసం కాదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి శైలావట్టు అందరా? ఊళ్ళల్లో అభిప్రాయం ఇదేనా? పక్కానా? ఈ మాట పక్కా అయితే, ఈ మాట పక్కా అయితే, మీరు చెప్పింది వాస్తవం అయితే, ఈ మాట పక్కా అయితే నేను మీకు మంచి ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటంటే, మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపిండ్రి, 6 నెలల లోపల తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసిస్తారు. 10-12 గెలిపిండు చాలు మాకు, అంతకంటే మీరు ఎండలలో బయట తిరిగి బేదారు కాకుండ్రి, ఎవ్వంతను పంచాయతీ పెట్టుకోకుండ్రి, ఎవరిని కొట్టకుండ్రి తిట్టకుండ్రి.
కేవలం 13 నాడు కారు గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టుండ్రి. తప్పకుండా 10-12 ఎంపీలకి మనం గెలిస్తే బ్రహ్మాండంగా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని 6 నెలలనే శాసించే పరిస్థితి వస్తుంది. ఇది నేను చెప్పేది ఏదో ఊహాజనితమైన ముచ్చట కాదు, ఇది బరాబర్ జరిగి తీరుతుంది. మీరు యాద పెట్టుకోండి. ఈ మంచి ఉపాయం ఉండగా ఇక మనం గందరగోళ పడవలసిన అవసరం లేదు. ఇదివరకేమో ఎప్పుడు తంగలపల్లి టాప్ ఉంటుండే. నాకు మెజారిటీ విషయంలో 5 ఎలక్షన్లలో 4 ఎలక్షన్లలో తంగలపల్లి టాప్. ఈ ఒక్కసారి మాత్రం కొద్దిగా ఏమైందో నా మీద కోపం వచ్చినట్టుంది మీకు. మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేనేమైనా తప్పు చేస్తే దయచేసి మనసులోకి వెళ్ళి తీసేయండి. నా వైపు నుంచి ఏమైనా చిన్న చిన్న తెలియకనో తెలిసో తప్పులు జరిగితే దయచేసి మన్నించండి. కానీ ఈ ఎలక్షన్ మాత్రం మనందరికీ కీలకం. తెలంగాణకు ఒక గొంతు ఉండాలి పార్లమెంటులో. తెలంగాణ కండువ వేసుకున్న వాళ్ళు, గులాబీ కండువ వేసుకున్న వాళ్ళు పార్లమెంట్ లో బరాబర్ ఉండాలి. ఉండకపోతే మనకే నష్టం జరుగుతుంది. ఎట్లా నష్టం జరుగుతుందో కూడా నేను చెప్తా. ఒక 4 పాయింట్లు చెప్తా, దయచేసి మనసుకి ఎక్కించుకోండి. 1, రేపటి రోజున ఇప్పుడు గోదావరి నీళ్లు, కేసీఆర్ ఉన్న రోజులు తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం లెక్క నీళ్లు ఉంటుండే. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఉన్నాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు మాయమైనవి, కరెంటు కష్టాలు చాలైనవి, మళ్ళా మంచినీళ్ళ కోసం గోస చాలైంది, మోటార్లు కాలుడు చాలైంది, కరెంటు కోతలు ఎండాకాలం నాగమాగం చేస్తున్నాడు. బోనస్ కాదు, కొత్తగా 500 బోనస్ ఇచ్చుడేమో ఉత్తముచ్చట్నే. ఉన్న పాయింట్ ఉన్న ఆఖరికి ఇవాళ గింజలు కూడా కొనని దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? నాకంటే బాగా మీకే ఇరుక. అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఎందుకు ఉండాలి గులాబీ కండువ పార్లమెంట్లో అంటే 4 కారణాలు చెప్తాను. బీజేపీ వాళ్ళు ఖుల్లా చెప్తున్నారు, మేము 400 గెలుస్తాం, 400 గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, రిజర్వేషన్లను రద్దు చేస్తాం, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు తీసి పారేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. నేను మీ అందరికి గుర్తు చేసేది ఒకటే, ఇలా కాంగ్రెస్ పార్టీలో బీజేపీతో కొట్లాడే దమ్ము లేదు. ఇక్కడ మనకు కరీంనగరే గొప్ప ఉదాహరణ. దానికి కరీంనగర్లో ఇవాళ ఎవరినో తీసుకొచ్చి పెట్టిరు కాంగ్రెస్ అభ్యర్థిని. ఆ కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఇప్పుడు నిలుస్తున్నాయని తంగళ్లపల్లికి వచ్చి కాంగ్రెస్ కండువా వేసుకోకుండా రోడ్డు మీద నిలబడితే ఒక్క మనిషి కూడా గుర్తుపట్టాడు. గంటసేపు నిలబడ్డా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు. ఆయన ఎవడో ఎవరికి తెలియదు, పాపం బస్సు కోసం ఎదురు చూస్తున్నామో ఎవడో అనుకోవద్దు. అట్లాంటి పరిస్థితి ఎవరినో అనామకుడిని తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టింది. రేపు పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వీళ్ళు బీజేపీతో కొట్లాడే దమ్ము వీళ్ళకు ఉంటుందా ఆలోచించండి. రేపు ఈ రిజర్వేషన్ల రద్దు జరుగుతున్నది, రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ అనుకుంటే అడ్డుకునే శక్తి ఉన్న ఒకే ఒక్క పార్టీ మన గులాబీ దండు, మన కేసీఆర్ దండు తప్ప వీళ్ళతో కాదు. 2, మోడీ గారు ఈ మధ్యన మాట్లాడుతున్నాడు, గోదావరి నీళ్ళని తీసుకుపోయి కిందికి కలుపుతా, అటు కావేరీలు కలుపుతా, కర్ణాటకలో తమిళనాడులో అంటుంది. ఆయనకి ఏంటంటే కర్ణాటకలో తమిళనాడులో ఓట్లు కావాలి కాబట్టి కిందికి తీసుకుపోయి కలుపుతా అంటుంది. ఇక్కడ మన అవసరాలు తీరకుండా, గోదావరి మీద మన అవసరం మొత్తం తీరకుండా కిందికి కలుపుతామంటే దాన్ని కొట్లాడవలసిన బాధ్యత, దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అది కాంగ్రెస్ ఎంపీలతోని బీజేపీ ఎంపీలతోని కానే కాదు. అందుకే గులాబీ కండువా వేసుకున్న ఎంపీ మన బోయిన్పల్లి వినోద్ కుమార్ పార్లమెంట్ లో ఉండాలి. గోదావరి జిల్లాలు రేపు మన కరీంనగర్ పార్లమెంటుకు పూర్తి స్థాయిలో రావాలి అంటే మళ్ళొక్కసారి ఇక్కడ నీళ్లతోని కలకల్లాడాలి మన సిరిసిల్ల అంటే తప్పకుండా ఈ గులాబీ కండువా వేసుకున్న వ్యక్తి మాత్రమే పార్లమెంట్ లో ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 3, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నది. హైదరాబాద్ ను జూన్2 తర్వాత, ఎందుకంటే ఈ జూన్ 2 15 నిండుతుంది ఉమ్మడి రాజధానిగా, వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఏమని, హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. తప్పకుండా దాన్ని అడ్డుకోవాలంటే కూడా ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి. బోయిన్పల్లి వినోద్ కుమార్ ఖచ్చితంగా గలం విప్పాలి, పార్లమెంట్ లో కొట్లాడాలి. 4, మీరందరూ అడిగితేనే కదా తంగళ్లపల్లి మండలం అయింది, రాజన్న సిరిసిల్ల జిల్లా అయింది. ఇలా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఖుల్లా, నేను రద్దు చేస్తా జిల్లాను, పార్లమెంటుకు ఒకటే జిల్లా ఉండాలి, కరీంనగర్ పార్లమెంట్ లో ఒకటే జిల్లా ఉండాలన్నాడు. అయితే కరీంనగర్ ఉండాలన్నట లేకపోతే సిరిసిల్ల ఉండాలన్నాడు. మరి నేను అడుగుతున్నా, రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా మనం ఏర్పాటు చేసుకున్నాం, కలెక్టర్ని ఇక్కడనే పెట్టుకున్నాం, అందరు జిల్లా అధికారులు ఇక్కడనే ఉన్నారు. మరి జిల్లా ఉండాలి అంటే
కొట్లాడేటందుకు మనం ఉండాలి, గులాబీ కండువా ఉండాలి, ఇంకొకరితో కాదు, బీజేపీతో ఇంకొంతో కాదు. దయచేసి యాద పెట్టుకోండి. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటి, మనకు మనకు వంద ఉండొచ్చు, మనకు మనకు చిన్న చిన్న తాకులాటలు, చిన్న చిన్న పంచాయతీలు ఉండొచ్చు, కానీ ఈ ఎలక్షన్ లో ఒక 10-12 సీట్ల కింద మీరు గెలిపిస్తే 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు అనే అతి ముఖ్యమైన మాట మీరు మర్చిపోకండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో లేడు అనే మాట చాలా మంది రైతులు, చాలా మంది ఆడబిడ్డలు, సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు మళ్ళీ చాలా మీరు చూస్తున్నారు. 15 ఆత్మహత్యలు అనే మాట వినవాళ్లే. మళ్ళీ మొన్ననే పద్మానగర్ లో, మొన్ననే ఇక్కడ తంగళ్ళపల్లి మండలం పద్మానగర్ లో ఒక సోదరుడు అంకారపు, తన పేరేందే మల్లేశం గారు చనిపోతే నేనే పోయినా స్వయంగా కలిసి వచ్చిన బాధ ఎక్కడనిపిస్తుంది అంటే 15 వినవాళ్లే ఆత్మహత్య అనే మాట. మళ్ళీ అలా మళ్ళా చాలైనాయి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కరెంటు లేదు, మళ్ళా ఆత్మహత్యలు, మళ్ళా చాలైనాయి. ఈ దుస్థితి పోవాలంటే మళ్ళీ ఈ గులాబీ కండువా ఎగరాలే. ఖచ్చితంగా తెలంగాణ కలకల్లాడుతూ మళ్ళీ లక్ష్మీ కలతోని మంచిగుండే రోజు రావాలి. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు తెలుసో తెలియకనో జరిగితే మనసులోకి తీసేయండి. మిగిలిందే 4 రోజులు, సరిగ్గా 4 రోజులు. ఈ 4-5 రోజులు గట్టిగా మనందరం కూడా ఎక్కడోళ్ళం అక్కడ, ఎవల ఊర్లే వారు, ఎవల బూతుల వాళ్ళు, మనం మన చుట్టాలకు, మన దోస్తులకు, మన ఇంటి పక్కలకు గట్టిగా చెప్పుకుంటూ ఎండ దెబ్బ తినకుండా పొద్దున పూట 1 గంట, సాయంత్రం 1 గంట గట్టిగా ప్రచారం చేస్తే మంచి రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉన్నది. మీ అందరితో ప్రార్థన ఒకటే ఒకటి, నాకు తెలుసు ఈ ఎలక్షన్ లో మన పోటీ కాంగ్రెస్ తో లేదు. నాకు తెలుసు కాంగ్రెస్ 3వ ప్లేస్, కరెక్టేనా? 3వ స్థానమేనా? మన పోటీ ఉన్నది బీజేపీతో. మరి బీజేపీ విషయంలో కూడా ఒక 2 విషయాలు దయచేసి మీరు మనసుకి ఎక్కించుకోండి, 10 మందికి చెప్పండి. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చినాడు మోడీ గారు. ఇక్కడ మనం అధికారంలోకి వచ్చినాం తెలంగాణలో, అక్కడ బీజేపీ వచ్చింది ఢిల్లీలో. ఇవాళ నన్ను ఎవరైనా అడిగిర్రు అనుకో, మీ వినోద్ కుమార్ కు మీ పార్టీకి ఎందుకు ఓటేయాలనే, నువ్వేం చేసినావు అసలు సిరిసిల్లకు అని నన్ను ఎవరైనా అడిగితే నేను ఒక బండి ఎక్కి బండి మీద కూసోబెట్టుకొని గంట తిప్పి చూపెడతాడు, గంట సేపు అన్ని చూపెడితే ఏమేమి పనులు చేసినాము. జిల్లాలలో వ్యవసాయ కాలేజీ నుంచి మొదలు పెడితే మనం పెట్టిన చెట్లు, మనం తెచ్చిన నీళ్లు, గోదావరి నీళ్లు, మనం చేసిన జిల్లా, జిల్లా కలెక్టర్ ఆఫీసు, జిల్లా ఎస్పీ ఆఫీసు, మనం తెచ్చిన నర్సింగ్ కాలేజు, అవతల పోతే బ్రహ్మాండమైన బైపాస్ రోడ్ వెంకటాపూర్ దాకా, దాని మీద మెడికల్ కాలేజు, యువతలకు ఇంజనీరింగ్ కాలేజు, అక్కడికి మళ్ళీ ముంగటికి పోతే పెద్ద అపారల్ పార్కు, సిరిసిల్ల నేతన్నల కోసం చేసిన పనులు, రైతుల కోసం చేసిన పనులు, రైతు బంధు, ఆసరా పెన్షన్లు, ఒక గంట సేపు ఏ ఊళ్ళో ఏం చేసినాం తప్పకుండా చూపెట్టే సత్తా మనకున్నది. ఏ ఊరికి పోయినా మనం పోసిన సిసి రోడ్లున్నాయి, మనం కట్టిన కమ్యూనిటీ హాళ్ళున్నాయి, మనం కట్టిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణాలున్నాయి, 1-2 కాదు, బ్రహ్మాండంగా గంట గంటన్నరసేపు మొత్తం తిరిగి ఎన్ని శిలాఫలకాలు కావాలంటే అన్ని శిలాఫలకాలు, ఇవన్నీ మేము చేసిన పనులు అని చూపెట్టి గిందు కోసం నాకు ఓటేయాలి అని అడిగే సత్తా మనకుంది. మంచినీళ్లు, సాగునీళ్లు, మంచిగైన కరెంటు, ఒకటి కాదు మంచిగైన నేతన్నల బతుకులు, రైతుల బతుకులు, ఇవన్నీ చూపెట్టి గిందుకేయాలి ఓటని అడగాలి. కానీ బీజేపీలో నేను అడుగుతున్నా, నేను మీతో వస్తా, బండి సంజయ్ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా, రండి. నీకెందుకు ఓటేయాలని ఒక కారణం చూపెట్టు. కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీకి ఓటేసినందుకు నువ్వు చేసిన ఒక్క పని, ఏదన్నా ఒక్క బుడ్డ పని, ఇగో ఈ కాలేజ్ కట్టినా, ఈ స్కూల్ కట్టినా, ఇగో ఈ హాస్పిటల్ కట్టినా, ఈ పరిశ్రమ తెచ్చినా, ఇగో ఈ మంచి పని చేసినా, నీళ్లు తెచ్చినా, ఒక్కటి చూపెడతావా? ఏదన్నా ఒక్క పైస పని. వాళ్ళు చెప్పేది ఒకటే ఒకటి, ఏం చెప్తారు? మేము గుడి కట్టినాం మాకు ఓటేయండి, రామ మందిరం కట్టినాం మాకు ఓటేయండి. రామ మందిరం కట్టుడు, గుడి కట్టుడు ఒకటే ఓటేసినందుకు కారణమైతే నేను అడుగుతున్నా, మరి కేసీఆర్ గారు కట్టలేదా? 4 గంటల కిందటనే యాదాద్రి అనే అద్భుతమైన ఆలయాన్ని కట్టింది కేసీఆర్ కాదా, మర్చిపోదామా? లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అద్భుతంగా 100,000 ఏళ్ళు నిలిచిపోయేటట్టు చరిత్రలో అపురూపంగా కట్టింది కేసీఆర్ కాదా? మరి గుడి కట్టుడు ఒకటే కాదు కదా, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు. ఆధునిక దేవాలయాలు అంటే ఏంది? ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్లు. ఇవాళ బ్రహ్మాండంగా మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో
ఒక సముద్రాన్ని తీసుకొచ్చి గోదావరి నీళ్లతో దాన్ని నింపింది మన నాయకుడు కేసీఆర్ కాదా? ఉత్తగనే కాదు, మరి ప్రతి రిజర్వాయర్కు పేరు మళ్ళీ దేవుని పేరే పెట్టింది కేసీఆర్. ఇక్కడ వేములవాడ రాజన్న పేరు పెట్టింది, రాజ రాజేశ్వర స్వామి పేరు రాజ రాజేశ్వర సాగరం కట్టింది, యువతలకు పోతే రంగనాయక సాగరం కట్టింది, ఆ మీదికి పోతే మల్లన్న సాగరం మల్లన్న దేవుని పేరు పెట్టింది, ఆ పైకి పోతే పోచమ్మ తల్లి పేరు మీద కొండ పోచమ్మ సాగర్ పెట్టింది, కిందికి పోతే సరస్వతి బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్, మొత్తం దేవుళ్ళ పేర్ల మీదే కదా ఆధునిక దేవాలయాలు కట్టింది కేసీఆర్ గారు. ఒక్క గుడి కట్టినందుకే నీకు ఓటేయాలంటే మరి గిన్ని గుళ్ళు కట్టిన కేసీఆర్ గారికి మనం ఆలోచన చేద్దాం, ఆయనను సమర్థించాల్సిన అవసరం లేదా? అది మాత్రమే కాదు, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను మనం అడగాలి, అన్నా మేము ఇక్కడ ఊళ్ళల్లో పనిచేసినాం, గల్లీలో పనిచేసినాం, ఢిల్లీ దాకా కొట్లాడినాం, తెలంగాణ తెచ్చిందే మా పార్టీ, మీరు చేసిన ఒక్క పని చెప్పురి తెలంగాణకు అని అడుగురు, ఒక కాలేజీ ఇయ్యలే, ఒక్క స్కూల్ ఇయ్యలే, మీదికెళ్ళి ఇదివరకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆనాడు మోడీ గారు 14 ఏమన్నాడు, నల్లధనం వాపస్ తెస్తా, ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తా అన్నాడు, అయ్యిందా? ఎవరికి నచ్చినాయా? తంగలపల్లి వచ్చినాయండి, నాకు డౌట్ వస్తుంది మీ సైలెంట్ చూసుకుంటే, మీరు సీక్రెట్ గా పంపిణేమో మోడీ గారు అనుకుంటున్నాను. 15 లక్షలు రాలే, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు మోడీ, నాకు అవకాశం ఇయ్యింది ప్రధానమంత్రి అయ్యింది, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. దేశంలో ఒక్క రైతును చూపెడతావా నాకు? ఒక్క రైతు 100 వద్దు 200 వద్దు, ఒక్క రైతును చూపెట్టు, డబల్ అయిన ఆదాయం డబల్ అయిన రైతు ఒక్కరిని చూపెట్టు, ఒక్కరు లేరు. ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు నరేంద్ర మోడీ, బుల్లెట్ రైళ్ల నురికిస్తా అన్నాడు, భారతదేశానికి 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా, అమెరికా కూడా వచ్చి లైన్ కట్టాలి మన కాడ అని నరికింది. ఇళ్ళకెళ్ళి ఒక్కటన అయిందా? మరి ఎందుకు వేయాలి ఓటు? ఇవాళ కేసీఆర్ గారు గిన్ని పనులు చేసిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు, తాగునీరు తెచ్చిండు, రాజన్న సిరిసిల్లను జిల్లా చేసిండు, తంగళ్ళపల్లిని మండలం చేసిండు, ఊరూరికి పనులు చేసిండు, మన కాడ మెడికల్ కాలేజ్ పెట్టిండు, మన దగ్గరనే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిండు, మన దగ్గరనే నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు, మీ జిల్లాలలో వ్యవసాయ కాలేజ్ పెట్టిండు, సర్దాపూర్లో పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టిండు, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టిండు, గిన్ని పనులు చేసిన కేసీఆర్ కోటేసినందుకేమో మనం అన్ని కొసరాలే చిన్న చిన్నవి చూడాలి. ఒక్క పని చేయని నరేంద్ర మోడీకి మాత్రం ఏ జై శ్రీరామ్ గుద్దుండ్రి, ఇట్లనేనా? మరి నాయకుడు అనేటోడు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినాక ఆలోచించొద్దా, చెప్పొద్దా, ఎందుకు చేయాలి, నాకు ఎందుకు వేయాలి ఓటు అని అడగాలి కదా. నేను ఈ పని చేసినా ఈ పని చేసినా ఇది చేస్తా రేపు మళ్ళీ ఓటేస్తా అని చెప్పాలనా? చేసిందేమీ లేదు. ఇంకొక మాట కూడా దయచేసి జాగ్రత్తగా వినండి, 10 మందికి చెప్పండి, నరేంద్ర మోడీ చేసిన అతిపెద్ద మోసం భారతదేశానికి ఏంది అంటే, ఆయన చేసిన అతిపెద్ద మోసం, నేను ధరలు తగ్గిస్తా అన్నాడు, ధరలు తగ్గిస్తా అన్నాడు, ధరలు తగ్గించిండా పెరిగినా? పప్పు ఉప్పు నూనె చింతపండు ప్రతిదాని ధర పెరిగిన మాట వాస్తవం కాదా? ఇలా నిత్యావసర వస్తువులు కూరగాయలు అన్నిటి ధరలు పెరగలేదా? మీరు అన్నా చాలా నరేంద్ర మోడీకి ఏం సంబంధం ధరల పెరుగుదలతోనండి, అది కూడా చెప్తా ఒక్కసారి మనసుకి ఎక్కించుకోండి. మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ మన కాడ దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, దాన్ని క్రూడ్ ఆయిల్ అంటారు, ముడి చమురు, బయటకెళ్ళి గల్ఫ్ దేశాలకు వెళ్ళి తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకెళ్ళి పెట్రోల్ డీజిల్ మనం అమ్ముకుంటాం, అందరికి ఇచ్చుకుంటాం. మోడీ ప్రధానమంత్రి అయినాడు 2014లో ముడి చమురు ధర, క్రూడ్ ఆయిల్ ధర ఒక డ్రమ్ము ఒక బ్యారెల్ $100. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ముడి చమురు ధర తగ్గింది, 100కెళ్ళి $84 అయింది, $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే, ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? మరి తగ్గినాయా పెరిగినాయా? ఎట్లా పెరిగినాయి? మరి రాష్ట్రం పన్ను పెంచలేదు, మన రాష్ట్రంలో ఒక పైస కూడా పెంచలేదు పన్ను మనం 10 ఏళ్లలో. మరి ఎట్లా పెరిగింది? 34% పన్ను నరేంద్ర మోడీ అదనంగా వేసింది, 34%. దాంతో ఏం చేసింది? ఎరికైనా 30 లక్షల కోట్లు వసూలు చేసింది. ఆ 30 లక్షల కోట్లలో కూడా ఒక్క పైస కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇయ్యడు, మొత్తం కేంద్రం చేతుల స్పెషల్ పన్నులేసి ఆయన చేతులు పెట్టుకున్నాడు. మీరు తెల్లారు లేచి మీ ట్రాక్టర్ తీసుకొని పెట్రోల్ బంకుల డీజిల్ బంకుల డీజిల్ నింపుకునేటప్పుడు ప్రతిరోజు మీరు కడుతున్నారు ఆ 34% పన్ను నరేంద్ర మోడీకి. 10 ఏళ్లలో
30 లక్షల కోట్లు ఈ దేశంలోని సామాన్యులు, ఈ దేశంలోని గరీబ్ వాళ్ళు కట్టిండ్రు నరేంద్ర మోడీకి. ఆయన ఏం చేసిండు తెలుసా? 30 లక్షల కోట్లతోని ఒకటే పని చేసిండు. అందులోకెళ్ళి 30 లక్షల కోట్లకెళ్ళి 14.5 లక్షల కోట్లు అంటే సగం అదానీకి అంబానీకి వాళ్ళ రుణాలు మాఫీ చేసినోడు నరేంద్ర మోడీ. మీకు అనిపించచ్చు అన్న నువ్వు చెప్పేది కరెక్టేనా, నేను చెప్పింది తప్పని బండి సంజయ్ రుజువు చేస్తే రేపు మళ్ళా ఇక్కడికే వస్తా, నా రాజీనామా బండి సంజయ్ చేతిలో పెట్టిపోతా. నేను చెప్పింది అక్షర సత్యం. ఈ ప్రభుత్వం పనిచేసింది, కాకులను కొట్టిండు, గద్దలకు పెట్టిండు, పేదలను చంపిండు, వాళ్ళ దగ్గర ముక్కు విండి వసూలు చేసి పెద్దవాళ్లకు దోచిపెట్టినోడే నరేంద్ర మోడీ. ఇవాళ అన్ని పిరమైన ఎట్ల పిరమైన అంటే తగ్గింది ధర, క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, కానీ పెట్రోల్ రేట్లు పెంచిండు, డీజిల్ రేట్లు పెంచిండు, ప్రత్యేక పన్నులు వేసిండు. ఏమైతే దాంతో ఇప్పుడు మీరు తంగలపల్లికి వెళ్ళి బద్దనపల్లికి వెళ్ళి హైదరాబాద్ పోవాలి బస్సులో, మరి డీజిల్ రేటు పెరిగితే బస్ కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? మరి కూరగాయల రేట్లు, పప్పు రేటు, ఉప్పు రేటు, నూనె రేటు, చింతపండు రేటు, సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పెరగదా? రవాణా ఛార్జీలు పెరిగితే పెరుగుతుంది కదా. ఒక గట్ల పెంచినోడు నరేంద్ర మోడీ. అట్లాంటి మోడీ గారికి, ఏమీ చేయని మోడీకి, తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిన మోడీకి మనం ఎందుకు ఓటేయాలి ఆలోచించండి. 5 ఏళ్లలో బండి సంజయ్ గారు ఎంపీ అయింది, 5 ఏళ్లలో ఒక్క పైస పనిచేసిండా తంగలపల్లికి? సిరిసిల్లకు ఒక పని చేసిండా? ఎన్నడన్నా కనబడ్డా? గాలి తిరుగుడు, గాలి మాటలు తప్ప చేసిన ఒక్క పనుందా? మరి ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు ఆలోచించండి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇది నేను మీకు చెప్పుడు కాదు, మీరు 10 మందికి చెప్పాలి. 13 తారీఖు లోపల తప్పకుండా దయచేసి మన అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, మన అభ్యర్థి గెలిచేటట్టు, మన అభ్యర్థి గట్టిగా మంచి మెజారిటీ మన తంగలపల్లి మండలంకి గెలిచేటట్టు మీరందరూ కూడా సాయశక్తుల ప్రయత్నం చేయాలని అభిజ్ఞప్తి. ఎందుకంటే ఇన్ని చేసిన కేసీఆర్, 10 ఏళ్లలో మనకి ఇంత చేసిన కేసీఆర్ కు మనం రుణం తీర్చుకునే ఒక మంచి అవకాశం ఈ పార్లమెంట్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో పోటీ ఎవరెవరికి మధ్య జరుగుతున్నది? 10 ఏళ్ల నిజం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల విషం నరేంద్ర మోడీ పాలన, 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఈ మూడింటి మధ్యనే ఎలక్షన్ జరుగుతున్నది. 10 ఏళ్ల నిజానికి, 10 ఏళ్ల విషానికి, 150 రోజుల అబద్ధానికి మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ, మన పార్టీ నిలవాలే, గెలవాలే, మనం రేపటి రోజున గల్లా ఎగిరేసి నడవాలే మళ్ళీ తంగలపల్లిలో అంటే తప్పకుండా ఈ ఎలక్షన్ లో మెజారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ లో మనం 10-12 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ ఓడు రేపు రుణమాఫీ చేస్తాడు. కాంగ్రెస్ ఓడు రేపటి రోజున మళ్ళా 15,000 రూపాయలు ఇయ్యక తప్పదు. మహిళలకు 2,500 ఇస్తాడు, 4,000 పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఈ ఎలక్షన్ లో తప్పకుండా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ లో మనం గిన్న పొరపాటున తప్పిదారి కాంగ్రెస్ కు ఓటేస్తే ఏం జరుగుతుంది? నేను ఏ పని చేయకపోయినా, పచ్చి అబద్దాలు ఆడినా, కేసీఆర్ ను తిట్టినా, బూతులు మాట్లాడినా, ఇవాళ నాకే ఓటేసిండ్రంటే ఏ పని చేయాల్సిన అవసరం లేదు. 420 దొంగ హామీలిచ్చి లుచ్చా మాటలు మాట్లాడినా నాకే ఓటేసిండ్రంటే నేను ఒక్క పని చేయకపోయినా ప్రజలు నాతోనే ఉంటారు అని అనుకునే అవకాశం ఉంది. అందుకే మీ అందరినీ నేను కోరేది, ఇట్లాంటి లుచ్చా మాటలు మాట్లాడే లుచ్చా నాయకుడు రేవంత్ రెడ్డికి రేపు బుద్ధి చెబుదాం, గట్టిగా ఓటుతో కాంగ్రెస్ పార్టీని పాతరేద్దాం. అదేవిధంగా 10 ఏళ్లు గాలి తిరుగుడు, గాలి ముచ్చట్లు మాట్లాడిన బండి సంజయ్ కూడా ఈ ఎలక్షన్ లో, నరేంద్ర మోడీకి బండి సంజయ్ కూడా బుద్ధి చెబుదాం. తప్పకుండా మన గులాబీ కండువా ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట అందరం గుర్తుపెట్టుకుందాం, గట్టిగా పనిచేద్దాం. ఈ ఐదారు రోజులు గట్టిగా దండలాడితే తప్పకుండా మనకు మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, ఉంటాయి చిన్న చిన్న ఊరన్నంగా చిన్న చిన్న బాధలు ఉంటాయి, ఎప్పటికీ అయిపోవు సమస్యలు. ఏదో ఒక సమస్య ఉంటుంది, ఒకటి పోతే ఒకటి వస్తుంది, అది పోతే ఇంకోటి వస్తుంది, ఒక సమస్య పోగానే ఇంకోటి మోపైతుంది. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మనం ఇప్పుడు మన ఊళ్ళో చిన్న చిన్న పంచాయతీలు ఉన్నా, ఒక ఫలానా ఆయన పెత్తనం ఉంది, నాకు పెత్తనం ఇస్తలేరన్న బాధ ఉన్నా, లేదా ఫలానా పని నేను అడిగినా అది కాలేదన్న బాధ ఉన్నా, ఈ నిమిషానికి తాత్కాలికంగా వాటిని అదింపెట్టుకునైనా సరే మనం గట్టిగా కష్టపడితే ఒక 10-12 ఎంపీ సీట్లు కొడితే తప్పకుండా 6 నెలల లోపలనే తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అందుకే మిమ్మల్ని ప్రార్థించేది 13 తారీఖు నాడు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా 10 మందికి చెప్పండి, చెప్పడమే కాకుండా దయచేసి బయటికి రండి. బయటికి వచ్చి మీ కుటుంబ సభ్యులు, ఇంకోటి చాలా మంది ఎట్లున్నారంటే ఎండ బాగున్నది మరి ఎట్లా, పొద్దునే రండి బయట, 7 వెళ్ళి 10 లోపల ఓటింగ్ కంప్లీట్ చేసుకోండి, మళ్ళా సాయంత్రం 6 దాకా ఉన్నది, 4 నుంచి 6 ఉన్నది,
పొద్దున 7 నుంచి 10 లోపలనే 50-60% ఓటింగ్ కంప్లీట్ చేసుకోండి, మిగిలిపోయిన వాళ్ళు సాయంత్రం 4 నుంచి 6 మధ్యలో కంప్లీట్ చేసుకోండి. అట్లయితే ఎండ దెబ్బ కూడా తాకకుండా సిస్టమేటిక్ గా జరుగుతుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ 5 రోజులు గట్టిగా పనిచేద్దాం. సార్ కేసీఆర్ గారు 10 తారీఖు నాడు సిరిసిల్లకు వస్తున్నాడు, సాయంత్రం 4:30 గంటలకు సాయంత్రం 4:30 5 గొట్టంగా మనకు సిరిసిల్లలో నేతన్న చౌక్ లో రోడ్ షో ఉంటది. దయచేసి తంగళ్ళపల్లి మండలం నుంచి ఈసారి తప్పకుండా, నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక 15,000 తగ్గకుండా మన వాళ్ళందరూ కదిలి రావాలి, పెద్ద ఎత్తున తంగళ్ళపల్లి దమ్ము చూపాలి. మీరు మొత్తం నా నియోజకవర్గంలోనే అతిపెద్ద మండలం తంగళ్ళపల్లి, మరి అతిపెద్ద సంఖ్యలో కదిలి రావాల్సింది మీరే. రేపు బ్రహ్మాండమైన బంపర్ మెజారిటీ మన అభ్యర్థి వినోదన్నకి ఇవ్వవలసింది మీరే. దయచేసి అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా, చిన్న చిన్న పంచాయతీలు ఏమైనా ఉంటే పక్కన పెడదాం. మే 13 నాడు మన అభ్యర్థిని గెలిపించుకుందాం. మే 10 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు వస్తున్న రోడ్ షోను కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేసుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిర్రు మీరందరూ. భోజనాలు పెట్టినవా లేదా? మరి రాజన్న భోజనం ఇంతజాం చేసిందట, కాబట్టి రాజన్నకు కూడా ధన్యవాదాలు. పేరు పేరున మీకు నమస్కారాలు. నాకు ముస్తాబాద్ పోయేది ఉన్నది, అక్కడ కూడా మీటింగ్ ఉన్నది, కాబట్టి నాకు పోయేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ, జై తెలంగాణ. కారు గుర్తుకే జర గట్టిగా, ఇప్పుడు కారు గుర్తుకే. థ్యాంక్ యూ.